నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఒప్పో F17 Pro ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తాను అన్నమాట. సో ఫోన్ మంచిగా ఉంది. సో కలర్స్ చూసుకుంటే 3 కలర్ వేరియంట్స్ వస్తుంది, బ్లాక్, బ్లూ అండ్ వైట్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అయితే ఇచ్చారు, కానీ ఏంటంటే అన్నిటికీ ఒకటే కాబట్టి జస్ట్ నేమ్స్ చెప్పేస్తున్నా కలర్ కలర్ వేరియంట్స్ అనేసి. సో ఇప్పుడైతే స్పెక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఫోన్ వెయిట్ చూసుకుంటే 164 గ్రామ్స్ ఉందన్నమాట ఫోన్ వెయిట్ వచ్చేసి. తర్వాత ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో P95 ప్రాసెసర్ అనమాట, బాగానే ఉంటుంది, మంచి ప్రాసెసర్, గేమింగ్ స్మూత్గా అయిపోతుంది. సిపియు చూసుకుంటేనేమో 2.4 GHz మీద సిపియు స్పీడ్ అనేది ఉంది, ఇది ఆక్టోకోర్ సిపియు అనమాట. జిపియు చూసుకుంటే IMGX9XM HP8 GPU అనమాట, 970 క్లాక్ స్పీడ్ మీద ఉందన్నమాట. అంటే పర్ఫార్మెన్స్కి గేమింగ్ ఆడేటప్పుడు అండ్ పబ్జి లేకపోతే వేరే గేమ్స్ ఏవైతున్నాయో అవి ఆడేటప్పుడు మీకు ఎలాంటి ల్యాగ్స్ కానీ ఏం రావు. మీరు ఇంకా మంచిగా హైలా ఇంకా హెచ్డిఆర్ మోడ్లో కూడా పెట్టుకొని కూడా ఆడచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూసుకుంటే LPDDR4X 8GB ర్యామ్ వస్తుంది, UFS 2.1 128GB స్టోరేజ్ తో పాటు వస్తుంది అన్నమాట. మీరు మైక్రో ఎస్డి కార్డు కూడా పెట్టుకోవచ్చు, ఓటీజీ సపోర్ట్ కూడా ఉందన్నమాట ఫోన్కి. డిస్ప్లే చూసుకుంటే 6.43 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 90.67% స్క్రీన్ టు రేషియో వస్తుంది అన్నమాట. రెజల్యూషన్ చూసుకుంటే బాగానే ఇచ్చారు, 2400x1080 మంచి రెజల్యూషన్ ఉందన్నమాట ఫోన్కి. రిఫ్రెష్ రేట్ వస్తే 16Hz రిఫ్రెష్ రేట్ ఉందన్నమాట అండ్ సూపర్ ఆమ్లెడ్ ప్యానెల్తో పాటు వస్తుంది. నెక్స్ట్ కెమెరా చూసుకుంటేనేమో మనకి క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది అన్నమాట. మెయిన్ కెమెరా సార్ 48 MP మెయిన్ కెమెరా వస్తుంది, ఇది సామ్సంగ్ GM1ST సెన్సార్తో పాటు వస్తుంది అన్నమాట, 1.7 aperture పాటు ఉంది. నెక్స్ట్ 8 MP ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది 2.2 aperture పాటు. తర్వాత 2 MP మ్యాక్రో లెన్స్ వస్తుంది 2.4 aperture పాటు, ఇంకోటి కూడా మ్యాక్రో లెన్స్ వస్తుంది 2.4 aperture పాటు వస్తుంది అన్నమాట. తర్వాత ఫ్రంట్కి వచ్చేసరికి అయితేనేమో డ్యూయల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి 16 MP ఫ్రంట్ మెయిన్ కెమెరా వస్తుంది 2.4 aperture పాటు, 2 MP ఏమో ఫ్రంట్ డెప్త్ కెమెరా వస్తుంది 2.4 aperture పాటు వస్తుంది అన్నమాట. దీంట్లో మీరు నైట్ మోడ్, పానరామా మోడ్, ప్రొఫెషనల్ మోడ్, వీడియోస్, ఫోటోస్, స్లోమో వీడియోస్, ఫోటోగ్రఫీ అండ్ బోకే ఎఫెక్ట్ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత రికార్డింగ్ ఏదైతే ఉందో చూసుకుంటే రియర్ కెమెరాకి వస్తే మీకు 4K 30fps రికార్డింగ్ ఉంది, 1080p 720p అయితేనేమో 30fps 2K రికార్డింగ్ ఉంది. ఫ్రంట్కి వచ్చేసరికి అయితే 1080p 720p రికార్డింగ్ ఉంది. స్లోమో వీడియోస్కి అయితేనేమో 1080p అయితేనేమో 120fps రికార్డ్ చేస్తుంది అన్నమాట. 720 వచ్చేసరికి అయితే 240fps రికార్డింగ్ ఉంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ EIS స్టెబిలైజేషన్ కూడా ఉందన్నమాట, రికార్డింగ్ చేసేటప్పుడు మంచి ఫీచర్స్ ఇచ్చారు. తర్వాత బ్యాటరీ అండ్ ఛార్జర్ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ వస్తుంది అన్నమాట, 30W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే V4.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సిమ్స్ చూసుకుంటే నానో సిమ్స్ అన్నమాట, అది 4G LTE సపోర్ట్ కూడా ఉంది అండ్ వైఫై అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై సపోర్ట్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 2.4 GHz అండ్ 5 GHz వైఫై సపోర్ట్ ఉంది. వైఫై డిస్ప్లే కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. బ్లూటూత్ కోసరికి బ్లూటూత్ 5.1 సపోర్ట్ ఉంది. USB టైప్ సి పోర్ట్తో పాటు వస్తుంది అండ్ 3.5 mm జాక్ కూడా ఇచ్చారు, మంచి పని చేసారు. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే కలర్ వైస్ 7.2 వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ 10 బేస్ చేసుకొని వస్తుంది. లొకేషన్ చూసుకుంటే GPS, AGPS, బైడూస్, గ్లోనోస్ అండ్ గాలియస్తో పాటు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఫోన్ పర్చేస్ చేశారు అనుకోండి, మీ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే ఫోన్ వస్తుంది, హెడ్ ఏమంట ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి, తర్వాత USB కేబుల్ ఒకటి వస్తుంది అన్నమాట, ఛార్జర్ ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి, 30W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఒకటి వస్తుంది, ప్రొటెక్షన్ కేస్ ఒకటి వస్తుంది, డాక్యుమెంట్స్ అండ్ గైడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇదంతా బాగానే ఉంది, ఇది మంచి ఫోన్ ఉంది, ప్రైస్లా స్పెక్స్ కూడా బాగానే ఉన్నాయి, దీనికి ఎక్కువ తక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉన్నాను. ఫ్లిప్కార్ట్లో మీరు ఒప్పో F17 Pro అల్ట్రా స్లీక్ ఫోన్ అనేది చాలామంది స్ప్రెడ్ చేస్తారు, మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ చూసుకోవచ్చు, 23,000 ఉంది, మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, వాళ్ళ వెబ్సైట్ ఇచ్చారు అండ్ కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఫోన్పే కానీ వేరే వాటికి. సో అలా మీరు కొన్ని డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు అండ్ ఫోన్ బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా స్లీక్ అండ్ స్లిమ్ డిజైన్తో పాటు వస్తుంది.
డ్యూయల్ రియర్ కెమెరా సారీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా వస్తుంది, అదొక మెయిన్ ఫీచర్ అన్నమాట ఈ ప్రైస్ కార్డులో. ప్రైస్ కొంచెం ఎక్కువైంది అనేసి అంటున్నారు, ఎందుకంటే కొన్ని ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల. సో దానివల్ల కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, లేకపోతే ఇంకా తక్కువగా వచ్చేది మనకి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో మీరేమనుకుంటారు ఈ ఎక్స్ప్రెషన్ వీడియో గురించి, ఏమైనా డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్ చేసుకోవాలా అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. నేను సండే అయితే క్యూఎన్ఏ ఉంటుందో అప్పుడు మీకు మీకు మీ నేమ్తో పాటు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా అప్పుడు ఏమంటారు మీ పేరు షార్ట్ అవుట్ చేసి అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా క్లారిఫై చేసేస్తాను, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోన్ అయితే నా వర్టికల్ అయితే మంచి ఫోన్ ఉంది, కొంచెం ప్రైస్ అటు ఇటు అయినా సరే వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనేసి నా ఒపీనియన్. తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.